నైవేద్యం మామూలు రోజుల్లో మనం ఏం చేస్తాం నైవేద్యం పెట్టాలంటే ఏదో పండో ఫలము ఏదో పెడతాం పండగల సమయంలో మహా నైవేద్యం పెడతాం మహానైవేద్యం ఎప్పుడు పెడతారయ్యా అంటే విశేషమైనటువంటి రోజుల్లో మాత్రమే మహానైవేద్యం పెడతాం విశేషమైన రోజులు అంటే ఎప్పుడు పండుగల సమయంలో అటువంటి పండుగలలో మనకి ఐశ్వర్యాన్ని కలిగించేటటువంటి పండుగలు ఏవయ్యా అంటే దేవీ నవరాత్రులు వినాయక చవితి శరన్నవరాత్రులుగా దేవీ నవరాత్రులు చెప్పుకున్నాం వసంత నవరాత్రులు సంక్రాంతి పండుగలు ఇటువంటి పండుగల సమయంలో చాలా విశేషమైనటువంటి నైవేద్యాలు పెడతాం ఈ పండుగలన్నిటిలోకి కూడా విశేషమైనటువంటి పండుగ ప్రజలందరూ కోరుకుని ఆనందంగా జరుపుకునేటటువంటి పండుగ సంక్రాంతి మీరు ఎన్ని పండుగలన్నా ఉండవండి దీపావళి అనుకోండి దీపావళి ఆనందంగా ఉంటారు ఎందుకుండరు కానీ సంక్రాంతి పండుగకి లక్ష్మీదేవికి ఒక అవినాభావ సంబంధం ఉంది అదేంటంటే దీపావళికి లక్ష్మీదేవికి లేదండి గురువుగారు అనకండి దీపావళికి లక్ష్మీదేవికి అవినాభావ సంబంధం ఉన్నప్పటికీ కూడా దీపావళి కంటే కూడా సంక్రాంతి పండుగతో లక్ష్మీదేవికి ప్రజలకి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఎక్కువ ఎందుకంటారేమో ప్రజలు ఎప్పుడు ఆనందంగా ఉంటారో అప్పుడు చేసుకునేటటువంటి పండగలలో ఆ యొక్క ఆనందం బయటపడుతుంది సంక్రాంతి పండుగ సమయంలో ఎలా బయటపడుతుందని అంటారేమో సంక్రాంతి పండగ అసలు ఎందుకు చేసుకుంటారో తెలుసా మీకు లక్ష్మీ కటాక్షానికి సంక్రాంతి పండగకి అసలు సంబంధం ఏమిటో కనుక మీరు తెలుసుకుంటే సంక్రాంతి పండుగ యొక్క విశేషాన్ని మనం చాలా తెలుసుకున్నటువంటి వాళ్ళం అవుతాం చాలామందికి సంక్రాంతి పండుగ అంటే ఏదో పెద్దల పండగలే మనకి దీపావళి పెద్ద పండగ వినాయక చవితి పెద్ద పండగ దుర్గాష్టమి మహర్ణమి విజయదశమి పెద్ద పండగ అని అనుకుంటారు కానీ మీరు లక్ష్మీ కటాక్షాన్ని బాగా పొందాలంటే పాటించవలసినటువంటి చేసుకోవలసినటువంటి పండుగ సంక్రాంతి ఈ సంక్రాంతి గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అమ్మవారికి నైవేద్యాలు పెట్టేటటువంటి పండుగలలో ఒక పండుగ సంక్రాంతి పండుగ మనం పొంగలి నైవేద్యం పెడతాం పొంగలి నైవేద్యం పెడతామంటారు చూసారా పొంగలి ఇంకెప్పుడు నైవేద్యం పెట్టకూడదు అమ్మవారికి అసలు లెక్క ప్రకారం ఏ పండకైనా ఒక్కొక్క పండక్కి ఒక్కొక్క వంట చేసి పెట్టాలి అమ్మవారికి సంక్రాంతికి మాత్రం పొంగలి వండి పెట్టమంటారు అందు గురించి సంక్రాంతి పండుగ ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా మీకు పొంగల్ అంటారు ఆ పొంగల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా పొంగలి పాల పొంగలి నుండి వచ్చినటువంటిదే పొంగల్ పాల్లో లక్ష్మీదేవి ఉంటుంది ఆ పాలు పొంగించి పొంగలు ఎక్కడ వండుతారు ఎప్పుడు వండుతారు సంక్రాంతి పండుగలలో వండుతారు ఆ పొంగలి నైవేద్యం పెడితే అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు రెండే రెండు ఒకటి కలకండ రెండవది పాలతో తీసినటువంటి పొంగలి అంటే పాయసం పాల పాయసం కాబట్టి సంక్రాంతి పండగల్లో గనక మీరు అమ్మవారి యొక్క పూజని శ్రద్ధగా చేసుకుని నైవేద్యాలు శ్రద్ధగా పెట్టారంటే లక్ష్మీ కటాక్షము మీకు కలుగకుండా మానదు అంతే ఇంక రెండో మాట లేదు మీరు లక్ష్మీ కటాక్షం పొందాలంటే మొట్టమొదటగా చేసుకోవాల్సినటువంటి పండగ సంక్రాంతి పండగ ఎందుకు సంక్రాంతి పండగ చేసుకోవాలి గురువుగారు రేపు అవుతుంది సంక్రాంతి కదా అందుకుని మీరు సంక్రాంతి గురించి అని అనుకోకండి సంక్రాంతికి లక్ష్మీదేవికి అవినాభావ సంబంధం ఉందని ఇందాకే మీకు చెప్పాను ఎందుకంటే సంక్రాంతి పండుగ ఎప్పుడు చేసుకుంటారో తెలుసా ఏరువాక అని చేస్తారు పంటలన్నీ చేతికొచ్చేస్తాయి శుభ్రంగా పంటలన్నీ కూడా కోతలు కోతలైపోయాయి నూర్పుళ్ళు అయిపోయాయి ధాన్యం ఇంటికి వస్తోంది చేరుతోంది గాదిలలో చేరుతూ ఉన్నటువంటి ధాన్యం ఏమిటో తెలుసా మన ఇంటిలోకి ప్రవేశిస్తున్నటువంటి మహాలక్ష్మి మన గాదిల్లోకి చేరుతోంది ఆ ధాన్యమే మనకు అన్నం పెడుతుంది రేపు పొద్దున్న కావాలంటే ఒక నాలుగు కుంచాలు అమ్ముకుంటే నాలుగు రూపాయలు సంపాదించుకోవచ్చు కాబట్టి ఆరుగాలము శ్రమించినటువంటి వ్యవసాయదారుడికి రైతుకి కర్షకుడికి ఆనందాన్ని నింపేటటువంటి పండుగయ్యే సంక్రాంతి ఎందుకంటే ధాన్యం ఇంటికి వచ్చేసింది ఎటువంటి తుఫానులు లేకుండా ఎటువంటి వడగళ్ల వాన లేకుండా ఎటువంటి వర్షాలు లేకుండా పంట పాడవకుండా చక్కగా ఇంటికి వచ్చేసింది కాబట్టి ఇంతకాలం పడినటువంటి శ్రమకి ఒక మార్గం దొరికింది కదా పంట ఇంటికి వస్తున్నప్పుడు ఆ ధాన్యలక్ష్మిని పూజించేటటువంటి పండగ యొక్క సంక్రాంతి పండగ అందుగురించే కొత్త ధాన్యాన్ని దంచి బియ్యం చేసి వాటిని చక్కగా కొత్త ధాన్యముతో ఇంట్లో ఉన్నటువంటి ఆవు పాలతో కలిపి ఇంటి బయట చక్కగా మంట వేసి ఆ మంట మీద దాన్నే భోగి మంట అని పిలుచుకుంటాం మనం ఆ భోగి మంట మీద చక్కగా యొక్క కొండ పెట్టి ఆ భోగి మంట కాలుతో ఉండగా దాని చుట్టూ పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ ఆనందంగా నాట్యాలు చేస్తూ తిరుగుతూ అసలే శీతాకాలం రోజులు కాబట్టి చక్కగా చలిగాచుకుంటూ ఆ మంట వేడికి కాలుతూ ఉన్నటువంటి కుండలో పాలు పోసి ఆ పాలు కాగుతూ ఉండగా కొత్త ధాన్యాన్ని పోసి ఆ కొత్త ధాన్యము పాలు ఉడుకుతూ ఉండగా తరిగినటువంటి బెల్లం వేసి ఒక చెరుకు గడతో కలుపుతూ పాయసం వండి ఆ యొక్క పాయసాన్ని అగ్నిదేవుడికి ఎక్కడైతే భోగి మంట వేశామో ఆ యొక్క భోగి మంటలో ఉన్నటువంటి సాక్షాత్ అగ్నిదేవుడికి కాస్త నైవేద్యం పెట్టి ప్రకృతికి ధాన్యలక్ష్మికి ధనలక్ష్మికి అష్టలక్ష్ములందరికీ కూడా నైవేద్యం పెట్టి పిల్లలందరికీ కూడా ప్రసాదంగా పంచి ఆనందంగా తినేటటువంటి పండుగయే యొక్క భోగి పండుగ అంతే తప్ప భోగి పండుగ అంటే ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులన్నీ తెచ్చి పారేసి ఇంట్లో ఉన్నటువంటి ప్యాకెట్లన్నీ కూడా తెచ్చి పాడేసి పా పనికిరానివి ప్లాస్టిక్ సామాన్లు పాడేసి అంటించేసి అది కాలిపోతూ దుర్వాసన వచ్చేస్తూ ఉంటే ఊరంతా కూడా మసి మారిపోతూ ఉంటే కాలుష్యం పెరిగిపోతూ ఉంటే చేసేటటువంటి పండుగ భోగి పండగ మాత్రం కాదు అది భోగి పండగ అని పేరు పెట్టడానికి నేను ఒప్పుకోను భోగి పండగ అంటే పిడకలతోటి చేసుకునేటటువంటి పండగ కాబట్టి మీరు ఏం చేస్తారంటే భోగి రోజున చక్కగా తెల్లవారుజామునే లేచి కట్టె పుల్లలు తెచ్చుకోండి కట్టె పుల్లలు కొన్ని తెచ్చుకొని కొన్ని చెక్క ముక్కలు లాంటివి తెచ్చుకోండి ప్లాస్టిక్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భోగి మంటలో వేయకండి భోగి మంటలో కనుక మీరు ప్లాస్టిక్ సామాన్లు కానీ పేపర్లు కానీ పుస్తకాలు కానీ వేసారంటే పుస్తకాలు వేస్తే ఇంట్లో వాళ్ళకి సరస్వతి కటాక్షం ఉండదు పిల్లలకి ఎవరైతే అన్యమైనటువంటి ప్లాస్టిక్ వస్తువులు పాలిథిన్ కవర్లో కాసేపు కాల్తాయి బాగా అని చెప్పి వేసేసారో వాళ్ళింట్లో లక్ష్మీదేవి నిలబడకపోగా అనారోగ్య లక్ష్మి వాళ్ళ ఇంట్లో ప్రవేశిస్తుంది అనారోగ్యం వచ్చేస్తుంది వాళ్ళకి అందుకని కొన్ని కట్టె పొలాలు తెచ్చుకోండి పిడకలు తెచ్చుకోండి ఆవు పేడ పిడక ఒకవేళ పిడకలు దొరకలేదనుకోండి మామూలు పొలాలు తెచ్చి మంట వేసి ఒక్క పిడకైనా అది ఆవు పేడదైనా అవి ఉండొచ్చు గేదె పేడతో చేసిందైనా అవి ఉండొచ్చు ఒక్క పిడకైనా తీసుకొచ్చి అందులో వేయండి వేసి చక్కగా మంట కాలుతూ ఉండగా దాని చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణ చేయండి మీరు కొండ తెచ్చి పాలు కాచి పాయసం వండి మీ వల్ల కాదు ఎందుకంటే ఆ దానికి మనం ఎప్పుడో దూరమైపోయి ఎలా చేయాలో కూడా తెలియదు అసలు కొండలు ఎక్కడ దొరుకుతాయో కూడా మనం తెలియనిటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కనీసం భోగి మంటనైనా సవ్యంగా వేద్దాం పల్లెటూళ్ళలో ఆవులు గేదెలు ఇవన్నీ ఉంటాయి కదా అసలు ఆవు పేడ పిడకలే వాడమని చేస్తున్నాం ఆవు పేడతో పిడకలు చేస్తారు భోగి పిడకలు అని పేరు ఇంతంత పిడకలు చక్కగా ముందే ఒక పదిహేను రోజుల ముందు వేసేస్తారు గోడకి ఒకటే చిల్లి పెడతారు చూస్తే గారెల్లాగా ఉంటాయి అదేవిధంగా కొంచెం పెద్ద పిడకలు వేసి దానికి ఐదు కన్నాలు పెడతారు దాన్ని అరటి పండు అని పిలుస్తారు అలాగే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఒకటేమో పొడుగ్గా ఇంత వేసి మూడు చిల్లులు పెడతారు ఒకటి పెద్ద పిడక పెడతారు అలాగే చిన్న పిడకలన్నీ ఒక వంద పిడకలు కలిసి పురుకోసతో గుచ్చుతారు అక్కడక్కడ మధ్య మధ్యలో ఈ అరటిపళ్ళు లాంటి మూడు చుక్కలు పెట్టినవి ఐదు చుక్కలు పెట్టినవి వేస్తారు ఇవంతా దండ కడతారు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ చేత ఇలా దండ పట్టించుకుని ముందు మంట వేసి వాళ్ళ చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేయించి ఆ భోగి పిడకల దండను ఆ యొక్క భోగి మంటలో వేయిస్తారు ఆ భోగి మంటలో పిడకల కాలుతో ఉన్నటువంటిది ఏదైతే సువాసన వస్తుందో అది ప్రకృతికి పర్యావరణానికి మంచి చేస్తుంది అందులో కాస్త అప్పుడప్పుడు నెయ్యి వేస్తూ ఉండాలి అంతే తప్ప ఇంత కిరసనాయిలు వేసేసి కిరసనాయిలు మండించేసి కాలుష్యం పెంచమని చెప్పలేదు ఎక్కడ పండగ మిమ్మల్ని నెయ్యి వెయ్యాలి అందులో కొద్దిగా నెయ్యి నెయ్యి వేయమంటే కేజీ నెయ్యి తెమ్మన్నారు ఆరు వందలని గురువుగారు అని అనుకోకండి అంత నెయ్యి వేయండి కొద్దిగా అది భోగి మంట చక్కగా తెల్లవారుజామున వేయాలి ఎప్పుడో ఎనిమిదింటికో తొమ్మిదికొస్తే ఇంకెందుకో చలి ఉన్న సమయంలో వెయ్యాలి ఆ సమయం విశేషమైనటువంటి సమయం అందుకని చిన్నపిల్లల చేత దండలు వేయించండి భోగిదండలు లేవు ఒక్క పిడక తీసుకోండి ఆవు పేడ పిడక తీసుకోండి తీసుకుని మీద ఐదు రేగిపళ్ళు పెట్టండి నాలుగు వైపులా నాలుగు మధ్యలో ఒకటి ఐదు రేగిపళ్ళు పెట్టండి పెట్టి దాని మీద కొద్దిగా ఇంత కర్పూరం పెట్టండి కొద్దిగా కర్పూరం పెట్టండి అంత పెట్టిన తర్వాత మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ చేతితో పట్టుకోమని చెప్పండి దాన్ని మూడు సార్లు ప్రదక్షిణ చేయించండి భోగి మంటకి చేయించి ఆ పిడకను ఆ మంటలో వేసేయమని చెప్పండి ఆ పిడక వేసినా కూడా భోగిదండ వేసినటువంటి ఫలితం వస్తుంది చూడండి రేగి పళ్ళని అసలు ఈ యొక్క కాలం అంతా కూడా రేగి పళ్ళ కాలం ఇది అందుకు పిల్లలకి భోగిపళ్ళు అని పోస్తారు అసలు భోగి పండుగ చేసుకుంటే అదృష్టం ఉండాలని మనకేం తెలియదు కానీ ఎంతసేపు మనకు తెలిసింది ఏంటి అంటే ఏ పొద్దున్న ఏడింటికో ఎనిమిదింటికో లేచి సూర్యుడు వచ్చిన తర్వాత సూర్యుడి పొద్దున్న ఈ అని పెట్టుకుని పళ్ళు తోముకుంటూ అటు ఇటు తిరుగుతూ మనం చేసుకుంటాం టీవీ పెట్టేసుకుని ఏ ఛానల్లో ఏం వస్తుంది ఇదే గోళ అంతే తప్ప అభ్యంగన స్నానం చేయాలి పొద్దున్నే భోగి పండగ రోజు పెద్దవాళ్ళు నెత్తి మీద పిల్లలకి చమురు పెట్టి చక్కగా నలుగు పెట్టుకుని అభ్యంగన స్నానం చేయించి చక్కగా ముందు భోగి మంట అయిపోవాలి భోగి అయిపోయి ఎంత అయిపోయిన తర్వాత అభ్యంగన స్నానం చేసి పిల్లలకి హారతులు ఇవ్వాలి పితృదేవతలు తమ తమ పిల్లల ఇళ్లకు వచ్చి మనవాళ్ళని చూసి మురిసిపోయేటటువంటి కాలం ఏదైనా ఉందంటే అది భోగి పండగే భోగి పండగ రోజు పెద్దవాళ్ళు పితృదేవతలు అందరూ కూడా వస్తారు మీ ఇంటికి పిల్లల్ని చూడడానికి కాబట్టి చక్కగా ఆ రోజున పిల్లల చేత భోగి మంటలు వేయించండి పెద్దవాళ్ళు సంతృప్తి పడతారు ఆనందపడతారు ఓహో ఈ వేళ వీళ్ళు భోగి మంటలు వేస్తున్నారు మా మనవలు అంటే ప్రతి సంవత్సరం మొత్తం అంతా అన్ని రోజులు ఇంత ఆనందంగా మంటలు వేసుకుంటూ భోగి మంటలు వేసుకుంటూ ప్రదక్షిణాలు చేస్తూ ఆడుతూ పాడుతూ తిరుగుతారేమో సంతోషపడి ఆశీర్వచనం చేస్తారు కాబట్టి భోగి పండగ రోజున మనం ఇంటి ముందు ముగ్గు వేయడం దగ్గర నుంచి చక్కగా పిల్లల చేత భోగి మంటలు వేయించడం అదేవిధంగా చక్కగా పిల్లలందరికీ కూడా నలుగుపెట్టి స్నానాలు చేయించి కొత్త బట్టలు వేయడం ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటివి అందుకని ఈ భోగి పండగని మనం మహాలక్ష్మిని మన ఇంట్లోకి అడుగు పెట్టడం కోసమని మనం చక్కగా ప్రయత్నం చేస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి